శివసేన తాజాగా ఉద్ధవ్ ధాక్రే వర్గం ఒక సీటు సాధించింది కానీ అది కూడా బీజేపీ కానీ శివసేన షిండే వర్గం కానీ పోటీ చేయకపోవడం వల్ల నిజంగా ప్రజల్లో శివసేన మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి ఉద్ధవ్ ధాక్రే వర్గం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే అంధేరి ఈస్ట్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి అట్కే లట్కే అట్కే విజయం సాధించారు అయితే ఇక్కడ రెండో స్థానంలో నోటా వచ్చింది ఎంత అంటే ఏకంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి ప్రధాన అభ్యర్థులైనటువంటి ఎన్సీపీ కానీ బీజేపీ కానీ పోటీ చేయని సందర్భంలో ప్రజలలో విరక్తితో వాళ్ళకి ఓటేయడానికి ఇష్టం లేక పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది నోటాకు ఓటేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఉద్ధవ్ ధాక్రే వర్గం మీదనే ఎంత కసి ఉందనేది